తెలంగాణలోని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మికులు దీక్ష చేపట్టారు. తొలుత ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడారు. అనంతరం కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. శాశ్వతారు కొమరయ్య గారు ఇంకా అనేక మంది త్యాగాల వల్ల ఇవాళ దక్షిణ భారతదేశంలోని సింగరేణి ఒక వెలుగుల రాణాచిలాగా వెలుగుల దిక్సూచిలాగా అటువంటి సింగరేణి తయారు చేసినటువంటి మమ్మల్ని మా యూనియన్ వాళ్ళని లేకపోతే మేమందరం బాధ్యతగా తీసుకున్నాం. మాకు గోకులు అంతా పెట్టి ఆపుతారా? నేను ఉద్దేశిస్తున్నాను సింగరేణి అధికారులారా, ఈ మోగులు కాదు, ఇనప చైన్లు తీసుకొచ్చిన కార్మిక శక్తి తలుచుకుంటే ఇనప చైన్లు అడ్డుబొమ్మలు అడ్డుకోలేము, మీ లాఠీలు అడ్డుకోలేము, తుపాకులు అడ్డుకోలేము, తుపాకీ తోటాలు అందుకంటే అడ్డుకోలేము. అవసరం అనుకుంటే మీ ఆఫీసు మొత్తాన్ని కూడా పెకిలించి తీసుకెళ్ళిన శక్తి కార్మికులు. మాతో ఆటలాడుకోకండి, మీరు ముందే మీరు కూర్చున్నది కాదు కాదు చిరుగుంటులో కూర్చున్నారు, అద్దాల మేడలో కూర్చున్నారు. ఏమేస్తారండి కరపత్రం? పేదవాడు 50-60 ఏళ్ళకి చూడున్నటువంటి క్వార్టర్స్లో దాన్ని ఖాళీ చేయించాలి. ఖాళీ చేయించే క్రమంలో మీరు కరపత్రం వేశారు. మేము విజ్ఞప్తులు స్వీకరించాం, ఎవరి పదవి నిబంధనలు అంగీకరించాం. మంచిది మంచిది, నువ్వు 8 ఏళ్ళు ఎక్కడ ఉన్నావు, ఎందుకున్నావు సీఎండబ్లీగా నేను అడుగుతున్నాను. ఎవరు కాళ్ళు పట్టుకుంటే 8 ఏళ్ళ నుంచి ఉన్నావు నువ్వు సీఎండబ్లీగా అంటే నేను నీకైతే మీకు రికమెండేషన్ కావాలి.